ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ కాన్సెప్ట్ కథలు హ్యాండిల్ చేయడానికి బయట పరిశ్రమలకు చెందిన స్టార్లు కావాలి అదే టాలీవుడ్ వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు కమేడియన్స్ అయితే చాలు తాజాగా తెలుగులో కాన్సెప్ట్ కథల్లో హీరోల ఎంపిక మరీ కామెడీ అయిపోతుంది అనే మాటల్లో నిజమంత తెలుగు పరిశ్రమలో చిన్న చిత్రాలతో పైసా వసూలు చేస్తున్న వారంతా క్యారెక్టర్ ఆర్టిస్టులే ఆ మాటకొస్తే ఈ విషయంలో పెద్దగా మార్కెట్ లేని వారే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు పొలిమేర వన్ టూలతో కమెడియం సత్యం రాజేష్ సైతం నిర్మాతలకు ప్రామిసింగ్ హీరో అయిపోయాడు అందుకనే పలువురు నిర్మాతలు కాన్సెప్ట్ కథాంశాలను ఈ తరహా ఆర్టిస్టులతోనే తెరకెక్కించడానికి చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ ప్రేక్షకులు దృష్టి పడాలంటే ఏదో కొత్త కాన్సెప్ట్ ఉండాల్సిందే ముఖ్యంగా చిన్న మీడియం రేంజ్ సినిమాలు కాన్సెప్ట్ లోని బలంపైనే ఆధారపడతాయి ఇప్పుడు హీరో సుహాస్ మరో వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్నాడు ఇప్పటికే ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కలర్ ఫోటో అంబాజీ పెట్ట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలతో అదరగొట్టాడు ఈ సినిమాలు ఇచ్చిన రిజల్ట్స్ తోనే నిర్మాతలు సుహాస్ తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు తాజాగా అర్జున్ వైకే దర్శకత్వంలో సుహాస్ చేస్తున్న సినిమా ప్రసన్నవదనం తాజాగా టీజర్ వదిలారు ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ చుట్టూ నడిచే కథ ఇది ఫేస్ బ్లైండ్నెస్ తో బాధపడుతున్న వారు ముఖాలను గుర్తించలేరు ఈ సినిమాలో సుహాస్ సమస్య కూడా అదే తన అమ్మా నాన్నల ఫోటోను గుర్తుపట్టని సీన్ తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగిందే ఈ కాన్సెప్ట్ కు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు ఫేస్ బ్లైండ్నెస్ ను స్క్రీన్ లో బ్లైండ్ చేసి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్థమవుతోంది